తొలగిపోతున్న మోడీ భ్రమలు. నరేంద్ర మోడీ గత మూడేళ్లుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. విదేశాల్లోనూ ఆయన ప్రభ దివ్యంగా వెలిగిపోతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత గత మూడు దశాబ్దాల్లో అంతటి ప్రజాదరణ చూరగొన్న నేత నరేంద్ర మోడీ అన్నది నిర్వివాదం. అటు విదేశంలో ఇటు స్వదేశంలో యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడతారు. భారత్ భవితను మలుపు తిప్పే భవ్య నాయకుడు అని అందరూ భావించారు. ఆయన వేసే ఎత్తులకు పై ఎత్తులకు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే కళ్ళు తేలేసింది. ఇక చిన్నాచితగా ప్రాంతీయ పార్టీలు సరేసరి. పార్టీలోని పాతతరం ముందే చేతులెత్తేసింది. అయితే ఇదంతా ఇప్పుడు చరిత్రకానందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన వ్యవహార శైలితో ఇటు ప్రజలు అటు మిత్రపక్షాలు కూడా ఎంతమాత్రం సంతోషంగా లేవు. ప్రస్తుతానికి అవి అంతగా బయటపడినప్పటికీ లోన రగిలిపోతున్నాయి. సమయం వస్తే స్పందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలకు కూడా క్రమంగా మోడీపై భ్రమలు తొలగుతున్నాయి. విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి తమకు పంచుతారని ఎన్నికల సమయంలో కొంతమంది అమాయక ప్రజలు భావించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోడీ తమ కష్టాలు కొంతవరకైనా కడతీరుస్తారని ఆశించారు. కానీ అది భ్రమగానే మిగిలిపోయింది. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల అద్భుతాలు జరుగుతాయని ఆశించకపోయినా ఏదో గట్టి మేలు జరుగుతుందని విశ్వసించారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు మోడీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్నది విశ్లేషకుల వాదన. ఎన్డీఏ సంకీర్ణంలోని మిత్రులు మోడీ వ్యవహార శైలి పట్ల సంతృప్తికరంగా లేరు. అవమానాలను దిగమింగుకుంటున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తేడా వస్తే తోకదాడించేందుకు మిత్రులు సిద్ధమవుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాలను చులకనగా చూస్తున్నారని, వీలైతే వాటిని మింగేయాలని చూస్తున్నారని వాటి అభియోగం. వీటిని తేలిగ్గా తోసిపుచ్చలేం. చిన్నాచితక పార్టీలను పక్కన పెడితే పార్టీ ఏర్పడిన నాటి నుంచి కలిసి ప్రయాణిస్తున్న శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. శివసేన నుంచి వలసలను ప్రోత్సహించడం ద్వారా, మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో దాని ప్రాధాన్యత తగ్గించడం ద్వారా ఆ పార్టీని దాదాపు నిర్వీర్యం చేశారు. బాల్దాకరే హయాంలో రెండు పార్టీల మధ్య అనుబంధం అద్భుతంగా ఉండేది. సురేష్ ప్రభు వంటి శివసేన సీనియర్ నేతను తమ పార్టీలోకి చేర్చుకోవడం ఏ విధంగా మిత్రధర్మమో ఎవరికీ అర్థం కాదు. మంత్రివర్గంలో మరికొన్ని పదవుల కేటాయింపు, బాల్దాకరేకు భారతరత్న, బాంబే హైకోర్టు పేరును ముంబై హైకోర్టుగా మార్పు వంటి చిన్న డిమాండ్లను కూడా మోడీ పట్టించుకోలేదన్న బాధ శివసేన వర్గాల్లో బలంగా ఉంది. ఇటీవల పంజాబ్లో ఓటమికి, గురుదాస్పూర్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత అంతా తమపైకి నెట్టేయడాన్ని అకాలీదళ్ జీర్ణించుకోలేకపోతోంది. మిత్రపక్షంగా బీజేపీ పనితీరు బాగుంటే రెండు ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం చెందేవాళ్లం కాదన్న వాదనను అకాలీదళ్ వినిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. ప్రత్యేక హోదా, 5,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ, 10 ఏళ్లపాటు సెంట్రల్ వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, పోలవరం వంటి ప్రధాన హామీల అమలులో కుప్పిగంతులు వేయడంపై తిరుగుతమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య చిటపటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ టీడీపీ పొత్తు కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకమే. ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం విడాకులిచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నోట్ల రద్దు, జీఎస్టీపై అడగకుండానే మద్దతు ఇచ్చి అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆలోచించిన మరో తెలుగు పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రామ్విలాస్ పాస్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ, జనతాదళ్ యు శీలిక వర్గం నాయకుడైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాంటి వాళ్లకు కూడా మోడీ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ప్రైవేటు రంగంలో ఎస్సీఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో దళితులకు 75% రిజర్వేషన్లపై మోడీ మౌనం ఆ పార్టీకి అసంతృప్తిని తెప్పిస్తోంది. బీహార్కు 2.5 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల విషయంలో మోడీ సర్కారు సాచివేత ధోరణి కొత్త మిత్రుడైన నితీష్ కుమార్కు ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. సంకీర్ణ సర్కారును నడపడం ఒక కళ. మిత్రపక్షాలను గౌరవించడం, వారి డిమాండ్లను సావధానంగా వినడం, రాజకీయంగా వారు బలపడేందుకు అవకాశం ఇవ్వడం వంటి లక్షణాలు సంకీర్ణ సర్కార్ సారథికి ఉండాలి. సంక్షోభాలను పరిష్కరించే లౌక్యం నాయకులకు అవసరం. మోడీ సర్కారులో ఇవి కొనబడ్డాయి. వాజ్పేయి హయాంలో మిత్రపక్షాలకు ఢిల్లీ నుంచి మంచి గౌరవం లభించేదని ఇప్పటికీ పాతతరం నాయకులు గుర్తు చేసుకుంటారు. జార్జి ఫెర్నాండెజ్ వంటి సంక్షోభ పరిష్కర్తలు అప్పట్లో ఉండేవారు. యూపీఏ ప్రధాని మన్మోహన్ కూడా మిత్రులను సమాదరించేవారు.
ఆయన హయాంలో ప్రణబ్ ముఖర్జీ ట్రబుల్ షూటర్గా ఉండేవారు. మోడీ వద్ద సంక్షోభ పరిష్కర్తలకు బదులు సంక్షోభ సృష్టికర్తలు ఉన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ వంటి ముఖ్య కార్యక్రమం సమాచారం కూడా మిత్రులకు చెప్పలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏ సమావేశాల్లో తమ మాటకు విలువలేదన్న రామవిలాస్ పాస్వాన్ వంటి సీనియర్ నేతల వ్యాఖ్యలను తోసిపుచ్చలేం. ఇదే వైఖరితో ముందుకెళ్తే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం ఎన్డీఏకు అంత తేలిక కాదు.